అర్జున విషాద యోగం 41వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాను వార్ష్ణేయ జయతే వర్ణ సంకర. ఓ కృష్ణ, కాస్త నా మాట వినవయ్యా. ఈ యుద్ధంలో మగవాళ్ళంతా మరణిస్తే, కులధర్మాలు నశిస్తే, అధర్మం పెచ్చరిల్లితే విధవరాండ్రు అయిన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా. వారు చెయ్యకూడని పనులు చేసి దూషితులవుతారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఓ వృష్ణి వంశంలో పుట్టిన మహానుభావ, వర్ణ సంకరం జరుగుతుంది. ఎవరు ఎవరికి పుట్టారో, ఎవరు ఏ వర్ణమో, ఏ కులమో తెలియకుండా పోతుంది. ఈ వంశాలు ఎటుపోతాయో తెలియదు. ఇది నా వంశమని గర్వంగా ఎవరూ చెప్పుకోలేరు. ఈ యుద్ధం వల్ల ఎంత అనర్థం దాపురిస్తుందో ఆలోచించు. అంతటితో ఆగదు కృష్ణ. సంకరో నరకాయైవ కులజ్ఞానం కులన్యచ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియ. కృష్ణ, ఈ ప్రకారంగా కులస్త్రీలు స్వేచ్ఛగా తిరిగితే, వర్ణ సంకరం జరిగితే, కుల వ్యవస్థ నాశనమైతే, దీనికి కారణమైన వాళ్లంతా కులఘాతకులు అవుతారు. అటువంటి వాళ్లు నరకానికి పోతారు. అటువంటప్పుడు ఆ యుద్ధంలో చచ్చిన వాళ్లకు జలతర్హనాలు ఎవరు విడుస్తారు? పిండ ప్రదానం ఎవరు చేస్తారు? వారిని ఉత్తమ లోకాలకు ఎవరు పంపిస్తారు? ఈ యుద్ధంలో మరణించిన వాళ్లకు అంత్యక్రియలు, సార్ధకర్మలు, జలతర్హనాలు, పిండ ప్రధానాలు లేకపోతే వారంతా అధోగతి పాలు అవుతారు కదా. తలుచుకుంటేనే అంతా అయోమయంగా ఉంది. దీనికంతా ఈ యుద్ధమే కారణం కదా. ఆలోచించు. దోషైరేతే కులజ్ఞానం వర్ణసంకర కారకై ఉత్స్యాద్యంతే జాతిధర్మ కులధర్మాశ్చ శాశ్వత ఉత్సన కులధర్మానాం మనుష్కానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను సుశ్రుమ. అంతేకాదు కృష్ణ, అక్షౌహీనుల కొద్ది సైన్యం చావడానికి, దాని వలన కలిగే వర్ణ సంకరానికి, కులక్షయానికి, కులధర్మాలు నాశనం కావడానికి, జాతిధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణం. అందులో సందేహము లేదు. ఈ యుద్ధంలో మరణించిన వారికి, వారి భార్యలకు, సంతానానికి యుద్ధం చేసి కులధర్మాలు, వర్ణ సంకరాలు, జాతిధర్మాలు నాశనం కావడానికి కారణమైన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. నిజం కాదంటావా? ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ యుద్ధం నేను చెయ్యడం అవసరమంటావా? అహోబత మహాత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. కృష్ణ, మరలా చెబుతున్నాను. దుర్యోధనాదులు సరే వెదవలు, ఆకతాయులు, దుర్మార్గులు, దుష్టులు. వారి బుద్ధి పనిచేయడం లేదు. అందుకే యుద్ధానికి సన్నద్ధమయ్యారు. మనం బుద్ధిమంతులం కదా. ఇంత దారుణాన్ని, మహాపాపాన్ని చెయ్యడానికి ఎలా సిద్ధపడతామో అర్థం కాకుండా ఉంది. ఇదంతా దేనికి? రాజ్యం కోసం, రాజభోగాలు అనుభవించడం కోసం. అంతేకదా, ఈ తుచ్చమైన రాజ్యానికి, రాజ్యభోగాలకు ఆశపడి బంధువులను, మిత్రులను చంపి ఘోరమైన పాపం చేసి చచ్చిన వాళ్లకు కర్మకాండలు, జలతర్హనాలు, పిండ ప్రధానాలు లేకుండా చేసి అధర్మానికి వడిగట్టి శాశ్వత నరకలోకవాసం కొని తెచ్చుకోమంటావా? ఇది ఎంత ఘోరమో, దారుణమో నీకు తెలుసా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? యది మామ ప్రతీకార మసస్రం శస్త్రపానయ దదార్థ రాష్ట్ర రణే హంసు తన్నే క్షేమతరం భవేత్. కృష్ణ, ఇన్ని మహాపాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాంధీవం వదిలిపెట్టి అస్త్ర సన్యాసం చెయ్యడం మేలు. యుద్ధం చెయ్యకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధలేదు, వీర స్వర్గానికి పోతాను. అంతేకాని నరకానికి పోను. అదే నాకు క్షేమమని తలుస్తాను. ఈ యుద్ధం చేసి అందరినీ చంపి వాళ్ల భార్యలను దూషితులుగా చేసి వర్ణ సంకరం, కులక్షయం చేసి వీళ్లకు కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి ఘోర పాపాలు మూటగట్టుకుని శాశ్వతంలో నరకంలో పడే కంటే నిరాయుధుడనై శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా. ఏమంటావు కృష్ణ అని అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్టు, తన వల్లే అన్నీ జరుగుతున్నట్టు, జరగబోయే పరిణామాలకు అన్నిటికీ తానే బాధ్యుడు అయినట్టు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోయాడు. విషాదంలో మునిగిపోయాడు. దుఃఖంతో కుంగిపోయాడు. ఇది అర్జునుడి మానసిక స్థితి. శారీరకంగా ఎలా ఉన్నాడో సంజయుడు చెబుతున్నాడు. సంజయ ఉవాచ ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థా ఉపావిశత్ విస్యజ్య నసరం చాపం శోక సంవిఘ్న మానస. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు.
మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలితో, కరుణతో నిండిన వాడై తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందని, యుద్ధం చేసి పాపం మూటగట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలంచి తన గాంధీవాణ్ణి అస్త్రశస్త్రాలను కింద పెట్టి రథం వెనుక భాగాన ఏమీ చేతకాని వాడివలే కింద కూర్చున్నాడు. ఇక్కడ ధనుర్బాణాలను వదిలిపెట్టడమంటే తన స్వధర్మమైన క్షాత్రధర్మాన్ని వదిలిపెట్టాడు అని అర్థం. ఇంక కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండే. ఒకటి, రథం వెనక్కు తిప్పుకొని వెళ్ళిపోవడం. రెండవది, అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధం చెయ్యడానికి ప్రోత్సహించడం. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో రెండవ అధ్యాయం నుండి తెలుసుకుందాం. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో అర్జున విషాద యోగమనే మొదటి అధ్యాయం పూర్తయినది. నమస్తే.